కూలీలు వస్తాం. వచ్చిన తర్వాత అస్సలు ఓపిక ఉండదు వంట చేయడానికి, తినాలి కానీ. మరి అలాంటప్పుడు ఓపిక లేనప్పుడు ఏదైనా రెడీమేడ్గా ఉంటే బాగుండు, వెంటనే దాన్ని వేసుకొని పెరుగు వేసేసుకొని తినేద్దాం అనిపిస్తుంది కదా. అలాగే ఒక్కసారి హెల్త్ బాగాలేనప్పుడు కూడా మనం వంట చేయలేము. సో ఇలాంటప్పుడు ఏదైనా రెడీమేడ్గా ఉండి అది కూడా తినడానికి టేస్టీగా ఉంటే కూడా చాలా బాగుంటుంది. అలాంటప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే రెసిపీ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఇది మన చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు. మనం ఇది వేడన్నంలో నెయ్యి వేసుకొని భలే తినేసేవాళ్ళం అండి, అందరూ తిన్నదే ఇది. అలాగే ఇది రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ వేడన్నంలో నెయ్యి వేసుకొని తినాలండి. ఇంకా చెప్తున్నాను, దీని పేరు ఏంటో చెప్పలేదు కదా, పప్పుల పొడి అండి. ఈ పప్పుల పొడిని హ్యాపీగా రెడీమేడ్గా ఇంట్లో ఒక 2 మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అండి. 2-3 మంత్స్ ఈజీగా ఉంటుందండి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి పెట్టుకుంటే. సో మనం ఇప్పుడు ఆ పప్పుల పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు అక్కడ బెల్ ఐకాన్ కనిపిస్తుందండి, ఆ బెల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ కూడా ట్యాప్ చేస్తే మీకు నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్గా ఇమ్మీడియట్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ సభిరుచి. నేను మీ మల్లిక. పప్పుల పొడి అని చెప్పాను కదండి, ఈ పప్పుల పొడిని హ్యాపీగా దోశలోకి, ఇడ్లీలోకి, ఇంకా గారెలోకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో యూస్ చేసుకోవచ్చు అండి. కొద్దిగా నెయ్యితో సర్వ్ చేసుకుంటే భలేగా ఉంటుందండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బాండీ పెట్టుకొని దానిలోకి 7 నుంచి 8 దాకా ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి తుంపి వేసుకుంటే ఆ లోపల ఉన్న గ్రాన్యూల్స్ కూడా బయటకు వచ్చి అవి కూడా చక్కగా వేగుతాయి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా రాక్ సాల్ట్ వేసానండి, అదేనండి కళ్ళుప్పు. ఎందుకంటే ఈ కళ్ళుప్పు వేయడం వల్ల జనరల్గా ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు వచ్చే ఆ ఘాట్ అనేది బాగా తగ్గుతుంది. ఒక 2-3 మినిట్స్ ఇవి వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి 1 పావు కప్పు దాకా కరివేపాకు. ఈ కరివేపాకు కొంచెం ఫ్రెష్ది అయితే బెటర్, ఎందుకంటే దీన్ని మనం చెప్పే కదండి 2-3 మంత్స్ దాకా స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి కరివేపాకు కొద్ది ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. 3-4 మినిట్స్ పడుతుందండి. ఇది కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిపోవాలండి, చేత్తో ఇలా తీసుకొని చూస్తే అది క్రిస్పీగా తగలాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, ఎండు కొబ్బరి వేశాక ఎక్కువసేపు వేయించకూడదు, ఎందుకంటే ఎక్కువసేపు వేయిస్తే ఒకలాంటి ఆయిలీ స్మెల్ వస్తుంది. 3-4 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. ఇవి వేగిపోయినాయండి. ఇంకా ఫైనల్గా దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర వేసి 1-2 మినిట్స్ వేయించేసేస్తే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ అదే బండిలో 1 పావు కప్పు దాకా పెసరపప్పు వేసి ఈ పెసరపప్పుని చాలా జాగ్రత్తగా మాడనీయకుండా దోరగా వేయించుకోవాలండి. పెసరపప్పు వేగిన దానికి ఒక గుర్తు ఉంటుంది, పెసరపప్పు చాలా కమ్మటి స్మెల్ ఇస్తుందండి. ఆ కమ్మటి వాసన వచ్చే వరకు దీన్ని దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు కదండి, కొద్దిగా టైం పడుతుంది, 4-5 మినిట్స్ వేయిస్తే బాగుంటుంది. చూసారా, పెసరపప్పు అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయినాయండి, అంటే వేగిపోయినాయి అని అర్థం. మళ్ళీ ఇదే బాండీలో 1 కప్పు దాకా
వేయించిన శనగపప్పు వేసుకుంటున్నానండి. దీన్ని కొంతమంది పుట్నాల పప్పు అని, అలాగే తినే శనగలని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తారు కదా. ఇవి మామూలుగా అయితే వేయించక్కర్లేదండి, ఒక్కొక్కసారి ఇవి చాలా మెత్తబడిపోతాయి, అలా గ్రైండ్ చేసినా కూడా గ్రైండ్ అవుతాయి. కానీ ఇలా వేయించి కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే ఆ టేస్ట్ తేడాగా ఉంటుందండి. సో ఒక 4 to 5 మినిట్స్ దీన్ని వేయిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఇందాక మనం వేయించుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, సో వాటన్నిటినీ వేసి ఆ తర్వాత చల్లార్చిన పెసరపప్పును కూడా వేసేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. చూసారా, ఇలా బరకగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి, ఆ తర్వాత కళ్ళుప్పు వేసి మళ్ళీ మనం వేయించిన వేయించిన పప్పు, అలాగే ఒక 7 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అయిపోయినట్లేనండి. సో ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని మంచి క్లీన్గా ఉన్న ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ దాకా స్టోర్ చేసుకుని దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బాయ్.